ఈ నోట్లను రద్దు చేసినాక పువ్వు గుర్తులకు చిన్నగా తిప్పలు గాలే. బ్యాంకుల ముంగట కిలోమీటర్లు లైన్లు కడితే ఇంకా కొందరు ఇళ్లలకు డైరెక్ట్ గా పైకం పోయే వరకు పబ్లిక్ కి ఇంకింత కోపం వచ్చింది. మొన్న పంజాబ్ లో ఒక బీజేపీ మంత్రి సార్ అయితే నోట్లను నేను రద్దు చేయలే, మోడీ సార్ రద్దు చేసిండు, ఆయన మీద ఉన్న కోపంతో నన్ను ఒడగొట్టద్దు అని బతిలాడుకుండు. మొత్తానికైతే 3 నెలల తర్వాత మా మోడీ సార్ చేసింది కరెక్టే అని చెప్పుకునేందుకు గీ ముచ్చట దొరికింది ఇళ్లకు. 26 జనవరి నాడు భారతీయులమంతా గర్వపడాల్సిన వార్తల్లో ఇది. దేశంలో అవినీతి మస్తు తగ్గిందట, లంచాలు తక్కువ చేసిండ్రట, పర్సంటేజీలు అడుగుతలేరట. మా మీద గరం కాకుండుల్లో దున్యా అవినీతి వ్యతిరేక సంఘ పోలు సర్వే చేసి చెప్పిన ముచ్చటగిది. 176 దేశాలను సర్వే చేస్తే మనకు 79వ ర్యాంక్ వచ్చింది. అవినీతి వ్యతిరేక పరీక్షల 140 మార్కులు పడ్డాయట. పోయిన తాప 38 మార్కులు వస్తే ఈ తాపకు ఇంకో 2 మార్కులు పెరిగినాయంటే అవినీతి తగ్గుతున్నట్టే లెక్క కదా. అంటే మునుపు 1000 లంచం తీసుకున్నటోళ్ళు ఇప్పుడు 900కే పని చేస్తుండ్రన్నట్టు. బయట కూరగాయల రేట్లు ఉప్పు మిరపకాయ రేట్లు పెరిగినాయి. పబ్లిక్ కు నోట్ల తిప్పలున్నదని పెద్ద మనసుతోని లంచాలు ఫిక్స్డ్ రేట్లకు డిస్కౌంట్లు ఇచ్చిండ్రేమో. లంచాలకు చెక్కులు నెల కిస్తీలు కట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తుండ్రు కొందరు ధర్మాత్ములు.